గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ భాగ్యనగరం ముస్తాబైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ గణేష్ విగ్రహాలతో పాటు జై బోలో గణేష్ మహారాజ్కి అనేటువంటి నినాదాలతో మరి ఆగస్టు 31 నుంచి మారుమోగుతుందని చెప్పవచ్చు. భక్తులు కూడా ఉత్సవాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు కూడా మరి విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఈసారి భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈసారి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ గణేశుడు పంచముఖ లక్ష్మీ గణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథునికి ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రీదేవి, కుడివైపు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ ఉండనుంది. నిమజ్జనానికి తరలి వెళ్లేలా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఖైరతాబాద్ వినాయకుడు ఇది దాదాపు 22 నెలల నుండి ఇక్కడ పని స్టార్ట్ అయింది. ఇది తుది రూపం దిద్దుకుంటుంది. ఈరోజు రేపు వరకు పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. 31 తారీఖు నాడు వినాయక చవితి ఉంటుంది. 2 రోజుల ముందే ఈ వినాయకుని మొత్తం కంప్లీట్ అయ్యి కర్రలను ఓపెన్ చేసాం 29కు. 29 తారీఖు నాడు ప్రజలు భక్తులు దర్శించుకోవచ్చు. 31 తారీఖు నాడు పండుగ ఉంటుంది కాబట్టి పండుగ రోజు ఈ వినాయకునికి మొట్టమొదటిగా మేము రాష్ట్ర గవర్నరు శ్రీ తమిళిసాయి గారిని పిలుస్తున్నాము. అట్లాగే మా స్థానిక ఎమ్మెల్యే, మా అధ్యక్షులు దానం నాగేంద్ర గారు మరియు మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మరావు గారు అట్లా అందరినీ ఆహ్వానిస్తున్నాము మొట్టమొదటి పూజ కార్యక్రమానికి. ఇది చవితి పండుగ 31 తారీఖు ఉంటుంది. 9వ తారీఖు నాడు ఇక్కడ నుండి ఊరేగింపుగా నిమజ్జనం ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్లో 50 అడుగుల మట్టి వినాయకుడు, అది కూడా ఊరేగింపుగా ఏర్పాటు చేసినాము. 50 అడుగుల వినాయకుడిని, మట్టి వినాయకుడు మనం ఇప్పటివరకు చేయలేదు. 67 సంవత్సరాల తర్వాత 68వ సంవత్సరము మట్టి వినాయకుడిని ఇక్కడ నుండి ఊరేగింపు తీసుకుపోయి ఎట్లాగైతే మనము ఎన్ని ప్రతి సంవత్సరము NTR మార్గంలో చేస్తామో ఈ సంవత్సరం కూడా NTR మార్గంలో 9వ తారీఖు రోజు ఈ వినాయకుని ఊరేగింపు ఉంటుంది. ఇక్కడికి భక్తులు, వినాయక చవితికి వచ్చే భక్తులకు ఈ సంవత్సరము ఎక్కువ జనాలు, పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తాము. ఇక్కడ నుండి వచ్చే వాళ్లకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగడిన సీసీ కెమెరాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చవితి పండుగ నుండి 8వ తారీఖు వరకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వాలంటీర్స్ వాళ్ళ ఇచ్చేస్తామని. మరి ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనేటువంటిది మాత్రం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.